నమస్తే సార్. నమస్తే. ఏం పేరు? నా పేరు దేవరాజు. దేవరాజు, ఎక్కడ ఉంటారు మీరు? నేను ధర్మాపేటలో ఉంటా. ఏం చేస్తారు, వర్క్ ఏం చేస్తారు మీరు? కార్పెంటర్ వర్క్. కార్పెంటరు. బీసీ బంద్ అప్లై చేసిందా మరి? బీసీ బంద్ అప్లై చేసినా కానీ రాలేదు సార్. బీసీ బంద్ రాలేదు. ఆగిపోయిందట్నా? ఆగిపోయిందట అంటారు. అంటే నేను ప్రస్తుతానికి హైదరాబాద్ ఉంటా, అక్కడ అప్లై చేసుకున్నా రాలేదు. తిరిగి తిరిగి రాష్ట్రంగా వచ్చింది, రాలేదు బీసీ బంద్, ఏం రాలేదు. డబుల్ బెడ్రూమ్ అప్లై చేసినా డబుల్ బెడ్రూమ్ రాలేదు. అడిగినా మరి మీ ఎమ్మెల్యేకి ఎందుకు డబుల్ బెడ్రూమ్ అర్హులు కదా, ఎమ్మెల్యే సభ వచ్చింది కదా మరి. ఎమ్మెల్యే సభ అడిగినా, అడిగితే అవి డ్రా సిస్టమ్ ఉన్నది, డ్రా సిస్టమ్ వాళ్ళకి వెళ్తే వాళ్ళకి ఇష్టం అంటున్నాను సార్. అట్లా చేస్తున్నాడా? ఇప్పుడు మీ బీజేపీ నుంచి రఘునందన్ రావును గెలిపించుకున్నారు కదా మీరు ఉప ఎన్నికల్లో, గెలిచిన నుంచి ఏమైనా పనులు చేసిందా మరి ఇక్కడ? నేను ఇక్కడ ధర్మాపేటలో ఉండా సార్, నేను హైదరాబాద్ ఉంటా కదా. ఇక్కడ వచ్చావు కదా, ఊళ్ళోకి వచ్చినప్పుడు కనబడతాయి కదా డెవలప్మెంట్, అప్పటికిప్పటికి మనం మారిందా లేదా హైదరాబాద్ పోయినప్పుడు వచ్చినప్పటికి? వచ్చినప్పుడు కొంచెం మారింది, డెవలప్ అయింది. ఇక ఆ తర్వాత ఏం తెలియదు కానీ కొంచెం అయితే డెవలప్ అయింది. రాబోయే ఎలక్షన్లో మళ్ళీ ఈ ఎమ్మెల్యే గెలుస్తారంటారా? రఘునందన్ రావు గెలిచే అవకాశాలు ఉన్నాయా లేవా పబ్లిక్ ఏమనుకుంటున్నారు? పబ్లిక్ అయితే చాలా టీఆర్ఎస్ దగ్గర చూస్తారా సార్? టీఆర్ఎస్ చేయాలి. ఎందుకు టీఆర్ఎస్ రావాలనుకుంటున్నాం? ఎందుకంటే కొంచెం డెవలప్ అవుతుంది, ఈ మిషన్ భగీరథ ఏవటి అది ఏవటి, మళ్ళీ ఏంటంటే ఇంకోటి ఈ రైతు బంధు, ఈ పింఛన్లు, వీళ్ళ నుంచి వీళ్ళు ప్రత్యేకించి టీఆర్ఎస్ వచ్చేదాన్ని చూస్తారు. అట్లా కొత్త ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇచ్చిండు మీ ఎంపీ సాబ్కి, టికెట్ ఇచ్చింది సిట్టింగ్ ఎంపీ ఇచ్చారు. ఆయన కూడా కొంచెం బాగానే చేస్తుండు, పర్వాలేదు, మంచిగా చేస్తుండు. పబ్లిక్లో తిరుగుతున్నాడు కొత్త ప్రభాకర్ రెడ్డి? తిరుగుతుండు సార్, తిరుగుతుండు. తిరుగుతుండే ఎలక్షన్లో గెలుస్తాడా మరి కొత్త ప్రభాకర్ రెడ్డి? గెలుస్తాడా రఘునందన్ రావు? గెలుస్తాడా ప్రభాకర్ రెడ్డి? గెలుస్తాడు, కానీ గెలుస్తాడు, తక్కువ మెజార్టీతో గెలుస్తుండొచ్చు ప్రపోజల్లో, అంతే. కానీ కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.